మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మేము ఒక లెమన్ తీసుకొని లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాము. నాతో సుమేధ ఉంది. ఇక్కడ గ్లాస్లో లెమన్ ఇలా స్క్వీజ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లెమన్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇది మనకి యాసిడ్ సొల్యూషన్గా యూజ్ అవుతుంది. ఇలాగా ఒక గ్లాస్లో లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేయడం జరిగింది. తర్వాత వాషింగ్ పౌడర్, ఈ డిటర్జెంట్ పౌడర్ మనం యూజ్ చేసే డైలీ లైఫ్లో యూజ్ చేసే వాషింగ్ పౌడర్ని గ్లాస్లో ఇలా తీసుకొని కొన్ని స్పూన్స్ తీసుకొని మిక్స్ చేసి ఒక సొల్యూషన్ చేయడం జరిగింది. ఈ సొల్యూషన్ మనకి బేస్గా యూజ్ అవుతుంది. ఇక్కడ పక్కన తీసుకున్నాము ఫస్ట్ గ్లాస్లో యాసిడ్, నెక్స్ట్ బేస్, థర్డ్ గ్లాస్లో వచ్చేసి ఇక్కడ సున్నం, ఇది కాల్షియం ఆక్సైడ్. సున్నం పౌడర్ని గ్లాస్లో తీసుకొని బాగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాము. నెక్స్ట్ లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్ చూడండి, ఇలా బ్లూ కలర్లో ఉన్నాయి. ఈ బ్లూ లిట్మస్ పేపర్స్ని మనము టెస్ట్ చేస్తాము. దేంట్లో అంటే ఇవి రెండు వచ్చేసి యాసిడ్స్, ఒకటి వచ్చేసి లెమన్ జ్యూస్, ఇంకొకటి వచ్చేసి వెనిగర్. చూడండి ఏ విధంగా బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ కలర్లో కన్వర్ట్ అయిందో, సో యాసిడ్లో బ్లూ లిట్మస్ అనేది రెడ్గా చేంజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఇండికేషన్ ఫర్ యాసిడ్స్. దిస్ ఇస్ ద లిట్మస్ పేపర్ టెస్ట్. తర్వాత బేస్ సొల్యూషన్స్ అయినటువంటి కాల్షియం హైడ్రాక్సైడ్ మరియు వాషింగ్ పౌడర్లో మనం బ్లూ లిట్మస్ని ఉంచినట్లయితే అది మనకి బ్లూ కలర్లోనే ఉండిపోయింది. చూడండి ఇక్కడ బ్లూ లిట్మస్ నో చేంజ్ ఇన్ కలర్. అదేవిధంగా అదే ఒక లెమన్కి తీసుకొని టచ్ చేసినప్పుడు బ్లూ లిట్మస్ రెడ్ కలర్లోకి మారడం మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే బ్లూ లిట్మస్ పేపర్ అనేది ఓన్లీ యాసిడ్ని ఇండికేట్ చేస్తుంది, యాసిడ్లో ఇది రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుందని మనం గమనించవచ్చు. నెక్స్ట్ రెడ్ లిట్మస్ పేపర్, ఈ రెడ్ లిట్మస్ పేపర్ అనేది రెడ్ కలర్లో ఉంది మనం ఇక్కడ చూడవచ్చు. ఈ రెడ్ లిట్మస్ పేపర్ అనేది చెరొకటి తీసుకున్నాము శ్రీమేధ అండ్ నేను. ఇక్కడ రెండు బేసులు తీసుకొని ఈ బేస్లో మేము వచ్చేసి రెడ్ లిట్మస్ పేపర్స్తో ఒకసారి డిప్ చేసి చూస్తున్నాము. చూడండి రెడ్ లిట్మస్ పేపర్ కలర్ చేంజ్ ఎలా ఉంటుందో జాగ్రత్తగా గమనిద్దాం. ఈ రెడ్ లిట్మస్ పేపరు బేస్లో ముంచగానే అది పూర్తిగా బ్లూ కలర్లోకి మునిగిన పార్ట్ అనేది బ్లూ కలర్లోకి మారడం గమనించవచ్చు. దీని నుంచి రెడ్ లిట్మస్ పేపర్ అనేది బ్లూ మనకు వచ్చేసి బేస్లో బ్లూగా మారుతుంది. ఇక్కడ డైల్యూట్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ అనేది ఫస్ట్ గ్లాస్లో మనం వచ్చేసి ఇక్కడ ప్రిపేర్ చేసాము. అదేవిధంగా మనం వచ్చేసి ఇక్కడ 4 గ్లాసులు 4 మిశ్రమాలు తీసుకుందాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి సర్ఫ్ వాటర్ మనకి నురుగా వస్తుంది చూడండి. సో వాషింగ్ పౌడర్ డిటర్జెంట్ సొల్యూషన్ మనకి బేస్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది లెమన్ జ్యూస్, లెమన్ జ్యూస్ అనేది యాసిడ్ సొల్యూషన్ సెకండ్ గ్లాస్లో, ఫస్ట్ గ్లాస్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్, సెకండ్ గ్లాస్లో లెమన్ జ్యూస్, థర్డ్ గ్లాస్లో డిటర్జెంట్ పౌడర్, ఫోర్త్ గ్లాస్లో వచ్చేసి మనము కాల్షియం హైడ్రాక్సైడ్, ఇంతకుముందు తీసుకున్న ఆ సున్నం పౌడర్ వచ్చేసి మనం వాటర్లో మిక్స్ చేసుకొని ఇక్కడ 4 సొల్యూషన్లు తీసుకుంటున్నాము. చూడండి 4 గ్లాసులు సున్నం యాడ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి 2 యాసిడ్లు 2 బేసులు తీసుకోవడం జరిగింది. ఈ 4 గ్లాసులో మనం వచ్చేసి వాటర్ అనేది ఈక్వల్గా ఉండేటట్టు 4 గ్లాసుల్లో సమానంగా వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం మిథైల్ ఆరెంజ్ ఫినాప్థలిన్ లాంటి ఇండికేటర్స్ని యూజ్ చేసి కలర్ ఇండికేషన్ చేద్దాం. ఇక్కడ ఫినాప్థలిన్, ఇది వచ్చేసి మిథైల్ ఆరెంజ్ చూడండి, మిథైల్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్లో ఉంది. ఫినాప్థలిన్ వచ్చేసి వాటర్ కలర్లెస్ వాటర్ కలర్లో మనకి కనిపిస్తుంది. ఇక్కడ
ఇక్కడ చిన్న డిస్పోజబుల్ గ్లాసెస్లో కొంచెం సొల్యూషన్ బేస్ సొల్యూషన్స్ తీసుకున్నాము. చూడండి, ఫినాప్తులను యాడ్ చేయగానే ఇమీడియట్గా మనకి పింక్ కలర్లోకి రావడం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇది కూడా బేస్ సొల్యూషన్, మనకి టోటల్గా పింక్ కలర్లోకి మారడం మనం గమనించవచ్చు. ఇవి రెండు బేస్ సొల్యూషన్స్, ఒకటి కాల్షియం హైడ్రాక్సైడ్తో లైమ్ పౌడర్తో, ఇంకొకటి మనకు వాషింగ్ పౌడర్తో చేసిన సొల్యూషన్స్. రెండిట్లో పింక్ కలర్లోకి రావడం మనం గమనించవచ్చు. అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ ఇండికేషన్ కోసం యాసిడ్ని మనము ఒక 10 ml చిన్న డిస్పోజల్ గ్లాసులో మనకు డైల్యూట్ HCl తీసుకుంటున్నాము మొదటి గ్లాసులోంచి. అదేవిధంగా రెండో గ్లాసులోంచి కూడా లెమన్ జ్యూసు యాసిడ్ సొల్యూషన్ని తీసుకొని ఇప్పుడు మనం మిథైల్ ఆరెంజ్ యాడ్ చేద్దాము. చూడండి, టోటల్గా మనకు యాసిడ్ సొల్యూషన్ అనేది రెడ్ కలర్లోకి మారిపోయింది. నెక్స్ట్ వెనిగర్, మన దగ్గర ఇంకో గ్లాసులో వెనిగర్ ఉంది. ఈ వెనిగర్కి మిథైల్ ఆరెంజ్ యాడ్ చేస్తే ఏమవుతుంది? వెనిగర్ యాసిడ్ కదా, సో ఇది వెనిగర్ కూడా మనకి రెడ్ కలర్లోకి మారడం మనం గమనించవచ్చు. సో ఇది మిథైల్ ఆరెంజ్ టెస్ట్ ఇండికేషన్ విత్ యాసిడ్. సో ఇప్పుడు మిథైల్ ఆరెంజ్ని బేస్కి యాడ్ చేస్తే మనకి ఏ కలర్లోకి మారుతుందో ఇప్పుడు మనం గమనిద్దాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న సొల్యూషన్ నుంచి, కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ నుంచి ఒక 20 ml సొల్యూషన్ని మనం ఒక డిస్పోజల్ గ్లాస్లోకి తీసుకుందాం. ఆ తర్వాత మనం ఇది సొల్యూషన్కి మిథైల్ ఆరెంజ్ యాడ్ చేయగానే చూడండి, ఎల్లో కలర్ పసుపు కలర్లోకి మారడం మనం గమనించవచ్చు. సో అదేవిధంగా సోప్ వాటర్, డిటర్జెంట్ వాటర్, డిటర్జెంట్ వాషింగ్ పౌడర్తో ప్రిపేర్ చేసిన సొల్యూషన్ 20 ml తీసుకున్నాము. ఇందులో యాడ్ చేసినా కూడా మనకి ఎల్లో కలర్లోకి కన్వర్ట్ అవ్వడం మనం గమనించవచ్చు. So from this activity we understood that methyl orange converts base solution to yellow and acid solution to red. ఇక్కడ మనం వచ్చేసి పూర్తిగా లైవ్లో చేసిన యాక్టివిటీని మనం గమనించవచ్చు. ఇక్కడ ఒక మ్యాజిక్, మనకు ఫినాప్తలిన్తో ఒక మ్యాజిక్ మనం గమనించవచ్చు. చూడండి, ఇక్కడ బేస్ సొల్యూషన్లో ఫినాప్తలిన్ పింక్ కలర్కు మారడం మనం చూసాము. దీనికి యాసిడ్ అంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసినప్పుడు పింక్ కలర్ అనేది మాయమైపోయి డిసపియర్ అయిపోయి వైట్ కలర్లోకి మారడం గమనిస్తాము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో లెమన్ని స్క్వీజ్ చేసి లెమన్ జ్యూస్ అందులో యాడ్ చేయగానే ఆటోమేటిక్గా మనము ఎంత బాగా మనకి పింక్ కలర్ అనేది మాయమైపోయి వైట్గా కన్వర్ట్ అయింది. చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉంది యాక్టివిటీ. ఎందుకు అంటే ఇక్కడ దీన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటున్నాము. బేస్ సొల్యూషన్, అది పింక్లో ఉంది కదా, బేస్ సొల్యూషన్కి మనం లెమన్ అంటే యాసిడ్ యాడ్ చేస్తున్నాము. బేస్కి లెమన్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు అది యాసిడ్ ప్లస్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్, కాబట్టి మనకి ఆటోమేటిక్గా సొల్యూషన్ అనేది న్యూట్రల్లోకి వచ్చేసింది. సో మనకి న్యూట్రల్లోకి వచ్చేసింది కాబట్టి పింక్ కలర్ అనేది డిసపియర్ అయిపోతుంది మనకి. సో ద నేచర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ న్యూట్రల్. ఇప్పుడు ఈ సొల్యూషన్కి మనం మళ్ళీ వాషింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాం. చూడండి, వాషింగ్ పౌడర్ యాడ్ చేయగానే ఇమ్మీడియట్గా మనకి కలర్ అనేది మళ్ళీ రీఅపియర్స్, మన పింక్ కలర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ రీజన్ ఏంటంటే, చూడండి స్టూడెంట్స్, లెమన్ కన్నా మనము బేస్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు అక్కడ బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అయిపోయి ఆల్రెడీ ఫినాప్తలిన్ సొల్యూషన్ అందులో ఉంది కాబట్టి, సో టోటల్ సొల్యూషన్ నేచర్ అనేది మనకు బేస్లో కన్వర్ట్ అయిందని మనం గమనించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.